మేము సహాయం చేశాము. అదేవిధంగా నిరుద్యోగంగా ఉన్నటువంటి యువకులకు గ్యారంటీ నౌకరి అనే ఒక స్కీమ్ ద్వారా వారికి సహాయం చేయబోతున్నాము. హిందుస్థాన్ కే సారే కాలేజ్ ఆర్ యూనివర్సిటీ కే గ్రాడ్యుయేట్స్ డిప్లొమా హోల్డర్స్ కో యే అధికార్ మిలేగా. పబ్లిక్ సెక్టర్ మే, ప్రైవేట్ సెక్టర్ మే, సర్కారీ హస్పతాలో మే, సర్కారీ కాలేజెస్ యూనివర్సిటీస్ మే, సర్కారీ ఆఫీసెస్ మే ఏక్ సాల్ కి నౌకరీ గ్యారంటీ కర్కే హమ్ దేంగే. ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు డిప్లొమా చేసిన వారికి, డిగ్రీ చేసిన వారికి, పీజీ చేసిన వారికి, వారికి ఉద్యోగ గ్యారంటీతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలో, ప్రైవేటు సంస్థలో ఒక సంవత్సరం శిక్షణాన్ని మేము ఏర్పాటు చేయబోతున్నాము. ఏ దునియా కా పెహలా స్కీమ్ హోగా జహా బేరోజ్గార్ యువాఓ కో ఏక్ సాల్ కి గ్యారంటీ నౌకరీ మిలేగి. 1,00,000 రూపాయ సాల్ కా మిలేగా ఔర్ 8,500 రూపాయ మహీనే కే ఠకా ఠక్ ఠకా ఠక్ బ్యాంక్ అకౌంట్ పే జాయేంగే. ఇది దేశంలోనే, ప్రపంచంలోనే ఒక చారిత్రాత్మక నిర్ణయం. నిరుద్యోగులైనటువంటి యువకులకు ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ చేయించడంతో పాటుగా వాళ్లకు ఉద్యోగ బీమాతో పాటుగా వాళ్లకు నెలకు 8,500తో పాటుగా సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇచ్చి ఉద్యోగ భద్రత కలిగించబోతున్నాము. ఔర్ హిందుస్థాన్ కో దునియా సేస్తి సబ్సే బెహతర్ ట్రైన్డ్ వర్క్ ఫోర్స్ మిలేగి. అదే విధంగా దేశంలోనే, ప్రపంచంలోనే భారతదేశ యువకులకు అత్యంత మంచి ఉపాధి సౌబల్యం కలిగిస్తాము. ఏక్ సాల్ బాద్ అగర్ యువానే అచ్చా కామ్ కియా తో వో నౌకరీ పర్మనెంట్ బి కీ జాయేగి. ఒక సంవత్సరం అంతా చేసినటువంటి యువకులు వాళ్ళ ఉద్యోగ నైపుణ్యంతో మంచిగా ఉన్నట్టయితే ఆ ఉద్యోగాన్ని వాళ్లకు పర్మనెంట్ చేయబోతున్నాము. దేశ్ మే 30,00,000 సర్కారీ రోజ్గార్ ఖాళీ పడే హై, ఉన్కో హమ్ భర్ కే ఆప్కే హవాలే కర్నే జా రహే హై. దేశంలో ఉన్నటువంటి 30,00,000 ఖాళీ ఉద్యోగాలను ప్రజాపక్షాన, ప్రజల కోసం ఈ నిరుద్యోగ యువకులకు మేము ఇవ్వబోతున్నాము. ఆదివాసీ భాయి ఔర్ బెహన్ యహాన్ ఆయే హై. ఆదివాసీ అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు ఇక్కడికి వచ్చారు. ఆప్కా జమీన్ కా మామలా హై, ఉసే హమ్ తెలంగాణా మే జల్దీ సే జల్దీ రిజాల్వ్ కర్నే జా రహే హై. మీకు భూమి సమస్య ఉంది, అటు ఒక్క సమస్య ఉంది, మేము తెలంగాణ ప్రభుత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో వీలైనంత త్వరగా దాన్ని మేము చేయబోతున్నాము. హమ్ ఆప్కో ఆదివాసీ కహతే హై. ఆదివాసీ కా మత్లబ్ వో లోగ్ జిన్కా పెహలా అధికార్ జమీన్ పర్ పెహలా అధికార్ హై. మేము మిమ్మల్ని ఆదివాసీలోనే అంటాము. ఆదివాసీలు అంటే ఈ భూమి మీద సర్వ హక్కులు కలిగిన మొదటి వ్యక్తులు ఆదివాసులు అని అర్థం. తెలంగాణ కి సర్కార్ ఔర్ హిందుస్థాన్ కి సర్కార్ ఆప్కి జల్ జంగల్ ఔర్ జమీన్ కా అధికార్ ఆప్కో దేగి ఔర్ ఆప్కి రక్షా కరేగి. తెలంగాణ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసుల యొక్క నీరు మీద, భూమి మీద, గాలి మీద, అటవీ మీద మీకు సర్వ హక్కులు ఇవ్వబోతుంది. తెలంగాణ మే గరీబో కి సర్కార్ హై, ఆదివాసియో కి, పిచ్చడో కి, దళితో కి సర్కార్ హై. ఢిల్లీ మే బి వైసీ సర్కార్ బన్నే జా రహీ హై. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల రాష్ట్రం, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల యొక్క ప్రభుత్వం, ప్రజల పక్షాన ఆలోచించే ప్రభుత్వం కాబట్టి రేపు ఢిల్లీలో కూడా మేము ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము. శ్రీ తక్కాజీని అవి ముజే బతాయా కి యహాన్ పే మన్రేగా బహుత్ జరూరీ హై. సీతక్క గారు చెప్పారు నాకు ఇక్కడ మన్రేగా అనే స్కీమ్ చాలా అవసరమని. ఆప్కో ఆజ్ యహాన్ మన్రేగా మే 250 రూపాయ మిల్తా హై. ఉపాధి, సీతక్క గారు చెప్పారు ఉపాధి హామీ పథకం అనేది ఈ ప్రజలకు చాలా అవసరమని నాకు చెప్పారు. 250 రూపాయ మన్రేగా కా మిల్తా హై ఆప్కో. 2,500 రూపాయలు ఈ ఉపేద హాది కార్యక్రమం ద్వారా మీకు అందుతుంది. హమారి సర్కార్ ఆయేగి తో హమ్ 400 రూపాయ మన్రేగా మే దే దేంగే. ఈ యొక్క ఉపాధి హామీ పథకం ద్వారా మీకు నెలకు రోజుకు 400 రూపాయల పక్కా వేతనాన్ని మేము ఇస్తాము. ఔర్ ఆశా ఔర్ ఆంగన్వాడీ మే జో మహిళాయే కామ్ కర్తీ హై ఆప్కీ ఆమ్దనీ హమ్ దుగ్నీ కర్నే జా రహే హై. ఎవరైతే కార్మిక మహిళలు ఉన్నారో వారి యొక్క ఆదాయాన్ని కూడా మేము రెట్టింపు చేయబోతున్నాము. భాయి ఔర్ బెహనో దేశ్ మే 50% పిచ్చడో కి ఆబాదీ హై. ఈ దేశంలో 50% కన్నా ఎక్కువ వెనుకబడిన కులాల వాళ్ళ యొక్క సంఖ్య ఉన్నది. 15% దళితో కి ఆబాదీ హై. 15% దళితుల యొక్క వ్యవస్థ వాళ్ళ సంఖ్య ఉన్నది. 8% ఆదివాసియో కి ఆబాదీ హై. 8% ఆదివాసుల యొక్క జనాభా ఉన్నది. 15% మైనారిటీస్ హై. 15% మైనారిటీస్ ఉన్నారు. ఔర్ 5-6% గరీబ్ జనరల్ కాస్ట్ కే లోగ్ హై. 5-6% అగ్ర కులాలలో ఉన్నటువంటి బీదవారు ఉన్నారు. అగర్ ఆప్ ఇన్ సబ్ కో మిలా దే 90% సే జ్యాదా ఆబాదీ ఇన్కి హై.
వీళ్ళందరినీ మనం కూడా